నగదు అంటారే, నగదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ అభ్యర్థిగా నా పేరు ప్రకటించిన గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చేదానికి ప్రొద్దుటూరు ప్రజలు సర్వేల ఆధారంగా ఎన్ని సర్వే చేసినప్పటికీ, ఎన్ని ఐవీఆర్ ఫోన్ కాల్స్ వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ వరదరాజుల రెడ్డి కావాలని, ప్రతి ఒక్కరూ వరదరాజుల రెడ్డి కావాలని, ప్రతి ఒక్కరూ ఐవీఆర్ సర్వేలో కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకున్న సర్వేలో కానీ వీటన్నిటిలో కూడా సర్వేలో హైయెస్ట్ సర్వే వచ్చింది కాబట్టి పార్టీ ఒకసారి మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి హృదయపూర్వకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదే మాదిరిగా పార్టీలో పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇచ్చిన యొక్క ఈ అభ్యర్థిత్వాన్ని ఎన్నికల్లో తప్పకుండా ప్రొద్దుటూరు సీట్ గెలిపించి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ రేపు ప్రభుత్వం ఏర్పాటు చేయాలో భాగస్వామ్యం అవుతారు. అందరికీ ఎవరైతే తెలుసుకుంటూ పనిచేస్తున్నారో ప్రవీణ్ రెడ్డి కానీ ఆ నుంచి సురేష్ నాయుడు కానీ కలిసి అందరం కలిసి పార్టీకి వెళ్తామనే ప్రయత్నం వాళ్ళందరితో కూడా మాట్లాడి చేసి రెండు రోజుల తర్వాత హైదరాబాద్ కానీ విజయవాడలో కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఉంటే లోకేష్ గారు వాళ్ళిద్దరినీ కలిసి వచ్చిన తర్వాత ఇక అందరికీ